డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల మంచి కోసమే పనిచేస్తుందని, అద్భుతమైన ప్రణాళికలు తీసుకొస్తుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. జి వెంకటస్వామి జయంతి సందర్భంగా రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. ముసి ప్రాంతాల్లో ఉన్న వాళ్ళెవరూ కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదన్నారు. చెరువుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా ఆదుకోవాలో ప్రభుత్వానికి సూచన చేయండి. ఈరోజు మీ దగ్గరకు వచ్చి కలిసి మీ సానుభూతి పొందాలను, లేకపోతే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలని ప్రయత్నిస్తున్న వాళ్ళ కుట్రలను పసిగట్టాలని సూచించారు. కబ్జాల వల్ల మూసి మూసుకుపోతుందని, అందువల్లే ప్రక్షాళన మొదలు పెట్టామని సీఎం వివరించారు. జాతీయ స్థాయిలో ఆ గుర్తింపు ఉన్నది కాకా వెంకటస్వామి గారికి. అలాంటి కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతి అధికారిక కార్యక్రమంగా నిర్వహించడం అనేది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వాల యొక్క బాధ్యత. సరే, గతంలో ఉన్నవాళ్ళు మరి కాకను కాంగ్రెస్ పార్టీ కోణంలో చూసిందో లేదా వాళ్ళ ఉద్దేశంలో కాకా గారిని ప్రజల నుంచి దూరం చేయాలన్న ఆలోచనలో నాకు తెలియదు. ఏది ఏమైనా వారి జయంతి వస్తుందని నాకు తెలియంగానే చీఫ్ సెక్రటరీ గారిని పిలిచి ప్రభుత్వం గతంలో తీసుకున్న నిర్ణయం ఏ విధంగా ఉన్నది, ఈ రోజు మనం ఏం చేయాలని సమీక్ష చేసి ఆ సమీక్షలో కాకా వెంకటస్వామి గారి జయంతి వర్ధంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని నిర్ణయించిందని చెయ్యండి అని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత నా దృష్టికి వచ్చింది, మిత్రులు వివేక్ గారు కూడా లేఖ రాసింది ఈ విషయాన్ని ప్రభుత్వం. నేను మీ అందరితో చేసే మనవి ఏంటి అంటే, ఇది ఎవరో గుర్తు చేయాల్సిన బాధ్యత కాదు, బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన సందర్భం కుర్చీలలో కూర్చుండొచ్చు. అది నేను కావచ్చు, లేకపోతే నాకంటే ముందున్న వాళ్ళు కావచ్చు. నాకంటే ముందున్న వాళ్లకు రాజకీయంగా ఇక్కడ చాలా మందికి తెలిసి ఉండొచ్చు, లేదా చాలా వెంకటరెడ్డి గారు చాలా ఎక్కువ ప్రత్యక్ష సాక్షులు అనుకుంటున్నా నేను. 2004 ఎన్నికల సందర్భంగా ఆ రోజు బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీని ఎదుర్కోవాలి అని అంటే, కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వెళ్లే సందర్భంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఒక అద్భుతమైన వాతావరణం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారింది.